ఇప్పుడు దేశమంతా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అదేమిటంటే సుశాంత్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిబిఐకి దెమ్మ తిరిగే రీతిలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో అనూహ్య మలుపులు ఏంటంటే మాదక ద్రవ్యాలు వాడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు హీరోలు. వాస్తవానికి ఈ విషయం కొత్తమీ కాదు, చాలామందికి తెలుసు. అంతెందుకు ఎవరైతే దూకుడుగా వ్యవహరిస్తూ కేసుని ముందుకు తీసుకెళ్తున్నారో అదేనండి బాబు, నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. కానీ వాళ్ళు సందర్భానుసారంగా మాత్రమే పనిచేస్తారు. ఈసారి సుశాంత్ కేసు దీనికి ముడిపడి ఉండటమే వీళ్ళ దూకుడికి కారణం. వాళ్ళ దూకుడులో చాలామంది సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తున్నాయి. కేవలం పేర్లు మాత్రమే కాదు, వాళ్ళు జరిపిన సంభాషణ, చాటింగ్ కూడా బయటికి లీక్ అవుతుంది. దీపికా పదుకునే నమ్రత చాటింగ్ వివరాలు కూడా ఇలానే రికవర్ చేశారు. అంటే గతంలో ఎప్పుడో చేసిన చాటింగ్ ఎలా రికవరీ చేయొచ్చు అనే అనుమానం మీకు వస్తుందా? దాని గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం. వాట్సాప్లో ఇద్దరు వ్యక్తులు జరిపిన సంభాషణని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉంటుందని, ఇతరులు దాన్ని తెలుసుకునే అవకాశం ఏమాత్రం లేదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే తాజా సంఘటన చూస్తే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దీపికా పదుకొని, ఆమె మేనేజర్ జయ సహా మధ్య 2017లో జరిగిన వాట్సాప్ గ్రూప్ సంభాషణని వెలికి తీయగలిగింది. ఇది ఎలా అంటే దేశవ్యాప్తంగా పలు రకాల ప్రత్యేకమైన ఏజెన్సీలకు దేశంలోని ఏ డివైస్ అయినా తమ స్వాధీనంలోకి తీసుకొని అందులోని సమాచారాన్ని వెలికి తీసే ప్రత్యేకమైన హక్కులను కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. అలాంటి ప్రత్యేకమైన ఏజెన్సీలలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. సహజంగా నేర పరిశోధనలో భాగంగా సంబంధిత సంస్థలు నిందితుల నుండి వారి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిలో ఉండే డేటా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా మిర్రర్ ఇమేజ్ బ్యాకప్ తీస్తారు. ఆ ఇమేజ్ ద్వారా గతంలో ఫోన్లో నుండి డిలీట్ చేయబడిన ఫోటోలు లేదా వీడియోలు వంటి సమాచారాన్ని ప్రత్యేకమైన డేటా రికవరీ హార్డ్వేర్ ద్వారా వెలికి తీయగలుగుతారు. కొంతమంది వాట్సాప్ బ్యాకప్ని తమ ఫోన్లో స్టోర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఒకవేళ చాట్ తర్వాత తొలగించినప్పటికీ దానిని సులభంగా రిట్రీవ్ చేయవచ్చు. అలాగే మరికొన్ని సందర్భాల్లో గూగుల్ డ్రైవ్లో వాట్సాప్ బ్యాకప్ స్టోర్ అయ్యే విధంగా కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇలా గూగుల్ డ్రైవ్లో తీయబడిన బ్యాకప్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్క్రిప్ట్ చేయబడి ఉండదు. దాన్ని చాలా సులభంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ రిట్రీవ్ చేయగలుగుతాయి. జయా సాహో వాట్సాప్ గ్రూప్ నుండి ఇదే పద్ధతిలో డేటా వెలికి తీసినట్లు తెలుస్తోంది. గతంలో డిలీట్ చేయబడిన వాట్సాప్ బ్యాకప్ కూడా సంబంధిత క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ సహకారంతో వెలికి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ హైడ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు ఏది దాగదని మీరు అర్థం చేసుకోవాలి. ఇక నమ్రత జయా సాహోతో చాటింగ్ చేసి నార్కోటిక్ వారికి అడ్డంగా బుక్ అయిపోయింది. ఆల్రెడీ రకుల్ ఈ కేసులో పలు విషయాల గురించి ఎన్సీబీ ముందు సంచలన విషయాలు బయటపెట్టింది. ఇక నమ్రత ఈ విషయంలో బయటపడుతుందా లేక ఏదైనా చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటుందా అనేది తెలియాల్సి ఉంది.